బ్లాక్ మమ్మీ ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీ? నువ్వు మెడిటేషన్ చేస్తున్నావా పడుకుంటున్నావా? అరే బ్లాక్ మమ్మీ పడుకుంటున్నాడు అనుకుంటా. ఫ్రెండ్స్ మీరే చూడండి, బ్లాక్ మమ్మీ పడుకుంటున్నాడా నిజంగానే మెడిటేషన్ చేస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. అయ్యా బ్లాక్ మమ్మీ పడుకుంటున్నాడు అనుకుంటే మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి బ్లాక్ మమ్మీ పడుకుంటున్నాడు అని చెప్పి కామెంట్ చేయండి. రే నోబితా, డోరేమాన్ ఏం చేస్తున్నారా? ఈ రోజు మన విజయ్ సార్ బర్త్డే కదా, స్కూల్ కి వెళ్ళాలి, పదండ్ర త్వరగా వెళ్ళిపోదాము. అయ్యా అందరూ గట్టిగా కూర్చున్నారుగా. కూర్చున్నాం రా సింఛాన్, త్వరగా పోని. అసలే విజయ్ సార్ బర్త్డే, త్వరగా పోయి నేను విషెస్ చెప్తాను హ్యాపీ బర్త్డే అని. అరే తీట సింఛాన్, కానీ విజయ్ సార్ కి ఏం బర్త్డే గిఫ్ట్ ఇద్దాం రా? నాకు అసలు ఐడియానే లేదు ఏం గిఫ్ట్ ఇద్దాము. అవునరా డోరమన్, అసలు ఏమి ఇద్దాం రా విజయ్ సార్ కి? నాకు అర్థమే కావట్లేదు. కారు గిఫ్ట్ ఇద్దామా, ఏం గిఫ్ట్ ఇద్దామా? ఫ్రెండ్స్ మీరే కమెంట్ చేయండి, విజయ్ సార్ బర్త్డే కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? మీరు ఏదైనా కమెంట్ చేయండి. ఆ కమెంట్ చేసిన గిఫ్ట్ అయితే మేము విజయ్ సార్ కి నెక్స్ట్ వీడియోలో అయితే గిఫ్ట్ ఇస్తాము. అవును ఫ్రెండ్స్, అందరూ కమెంట్ చేయండి ఏం గిఫ్ట్ ఇవ్వాలో. అరే సింఛాన్ త్వరగా పోనీరా స్కూల్ కి, లేట్ అవుతుంది, విజయ్ సార్ వెయిట్ చేస్తా ఉంటాడు మన కోసం. అరే డోరమన్, ఈ రోజు విజయ్ సార్ బర్త్డే కాబట్టి మనకి ఏదైనా కాంపిటీషన్ పెట్టమని చెప్పొచ్చు కదరా. ఊకే క్లాసులు విని విని బోర్ కొడుతుందిరా, ఒక్క రోజు ఎంజాయ్ లేదు మనకి. అవునరా తీట సింఛాన్, నేను అడుగుతాను, నేను అడిగితే ఎంతైనా తీసుకెళ్ళడు బయటికి. నువ్వు కూడా అడుగురా, నువ్వంటేనే విజయ్ సార్ కి ఇష్టం కదా. అయ్యా ఫైనల్ గా మనమైతే వచ్చేసాము స్కూల్ కి. దిగండి రా డోరేమోన్, నోబితా దిగండి, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఇంకా. అరే డోరేమోన్, నోబితా త్వరగా రండి, స్కూల్ కి లేట్ అయిపోయినట్టుంది. అక్క ఈ రోజు విజయ్ సార్ బర్త్డే, మీకు తెలుసు, మీకు తెలియదు అనుకుంటా. మీరు వెళ్ళి ఫస్ట్ విజయ్ సార్ కి విషెస్ చెప్పండి. వాచ్మెన్ అంకుల్ ఉన్నావా? ఉన్నాడుగా వాచ్మెన్ అంకుల్. ఈ రోజు విజయ్ సార్ బర్త్డే, నువ్వు కూడా చెప్పు వెళ్ళి. ఇంకా లేట్ ఎందుకురా డోరమణ్య నోబిత, పదండ్ర క్లాస్ కి వెళ్ళిపోయి విజయ్ సార్ కి మంచిగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుదాము. పాపం విజయ్ సార్ కి ఇంతవరకు విషెస్ చేయలేదు అనుకుంటా. అసలు విజయ్ సార్ బర్త్డే అని ఎవరికి తెలీదు. ఫ్రెండ్స్ మీరందరూ కమెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే విజయ్ సార్ అని కమెంట్ చేయండి. అసలే మర్చిపోకండి మరి హ్యాపీ బర్త్డే విజయ్ సార్ అని కమెంట్ చేయకపోతే విజయ్ సార్ ఫీల్ అవుతాడు. ఆ సెక్యూరిటీ అంకుల్, విజయ్ సార్ బర్త్డే మీరే చెప్పారా? ఆ వీళ్ళు ఎక్కడున్నారు డోరమణి? నేను రండ్రా త్వరగా. చిన్నదో వైపు పెద్దదో వైపు స్కూల్లోకి వచ్చాము నేను డోరమణి నోబిత. హాయ్ తాత, ఎలా ఉన్నావు? ఏంటి తాత లేడేంటి ఇక్కడ? వామ్మో పాపం, తాత పనిచేయట్లేదు అని చెప్పేసి పీకి పడేసినట్టున్నారు, ఈ అంకుల్ని పెట్టారు. సరేలే మనమేం చేద్దాంలే. కానీ ఏంట్రా డోరమణి, మొత్తం కొత్త డస్ట్బిన్లు పెట్టారు కదా మన స్కూల్లో. ఆహా ఇక్కడ కూడా ఒకటి పెట్టారుగా, చాలా పెద్దగా పెట్టారా డస్ట్బిన్లు ఈసారి? నువ్వే చెత్త పడేస్తావు వదరా, ప్రతిసారి చాక్లెట్లు బిస్కెట్లు తిని అందుకే అలా పెట్టారు. అయ్యా ఇక చాలరా ముచ్చట, ఇప్పుడు పోయి విజయ్ సార్ కి చెప్పుదాము హ్యాపీ బర్త్డే అని. విజయ్ సార్ మే ఐ కమ్ ఇన్ సార్? మేము వచ్చేసాము, ఈ రోజు చాలా లేట్ అయిపోయింది సార్, ట్రాఫిక్ ఫుల్ ఉంది తెలుసా? అసలు డోరేమోన్ నోబిత రండ్రా, వెళ్ళి మనం కూర్చుందాం మన ప్లేస్ లలో. ఏంటి సింఛాన్, డోరేమోన్, నోబిత చాలా లేట్ వచ్చారా ఈ రోజు, ఏంటి సంగతి? సార్ ఈ రోజు చాలా స్పెషల్ డే తెలుసా? ఏంటి సింఛాన్ స్పెషల్ డే? అదే సార్ మర్చిపోయారా సార్? ఈ రోజు మీ బర్త్డే. అయ్యో సింఛాన్ అయ్యరే, మర్చిపోయానా? ఈ రోజు నా బర్త్డే కదా, పనిలో మునిగి మర్చిపోయాను. బర్త్డే కాబట్టి సింఛాన్ డోరేమోన్ నోబిత పదండి నాతో వచ్చేసేయండి, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళబోతున్నాను ఈ రోజు. ఓహో ఈ రోజు ఇట్ సైడ్ నుంచి బంద్ చేశారా డోర్లు? ఎక్కడున్నాడా సెక్యూరిటీ గార్డ్? హలో సెక్యూరిటీ గార్డ్, ఈ రోజు నా బర్త్డే సందర్భంగా సింఛాన్ డోరేమోన్ ని మన నోబితాని బయటికి తీసుకెళ్ళబోతున్నాను.
నిజంగానే మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నారా? ఎందుకు చించా నా డౌట్, నా బర్త్డే కాబట్టి అంతకంటే మించి మీరు బర్త్డే సాంగ్ కూడా పాడారు, అందుకోసం మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను. రండి త్వరగా, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్తే వెళ్ళిపోదాము. సెక్యూరిటీ గార్డ్, ఈరోజు నా బర్త్డే సందర్భంగా షించాన్ని, డోరేమాన్ని, నోబితాని బయటికి తీసుకెళ్ళబోతున్నాను. త్వరగా వస్తున్నారా పిల్లలు? త్వరగా రండి. వచ్చేస్తున్నాం సార్. అసలు ఎక్కడికి సార్ మనం పోయేది? నాకు చాలా ఆతృతగా ఉంది. A few moments later. ఓకే షించాన్, డోరేమాన్, నోబిత, ఇదే అనమాట మీకు సర్ప్రైజ్. ఈ రోజు నా బర్త్డే పార్టీ, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు ఇలా కొంచెం టైం పాస్ చేయడానికి ర్యాంప్ దగ్గరకి అయితే తీసుకొచ్చాను. వెళ్ళి ర్యాంప్ అయితే ఎంజాయ్ చేసుకోండి. ఇంకా విజయ్ సార్, చాలా థ్యాంక్ యూ విజయ్ సార్. ఇలాంటి ర్యాంపు ఇప్పటిదాకా చూడనే చూడలేదు. వామ్మో, ఇది ఎక్కడి ర్యాంప్ రా? నేను ఆడలే అసలే ఇది. ఇంకా మొదలెడదామా ర్యాంప్? అరే ర్యాంప్ చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టుంది కదా. భలే భలే. ఒరే బాబు, ఏంటిది గోల్డ్ కాయిన్స్ పెట్టాడండి విజయ్ సార్ ఇక్కడ? అయ్యో, ఇక్కడ ఎలా దాటాలి నేను? అయ్యా, ఇలాంటి ర్యాంపు నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఆడలేదు. భలే ఉంది ర్యాంపు, నాకు భలే నచ్చింది. వామ్మో ఫ్రెండ్స్, మరి చెప్పాను కదా విజయ్ సార్ బర్త్డే అని చెప్పేసి. మర్చిపోకండి, మీరైతే కామెంట్ చేయండి మరి విజయ్ సార్ హ్యాపీ బర్త్డే అని. వామ్మో, విజయ్ సార్ ఇక్కడ మిసైల్ కూడా పెట్టాడు. వారి దేవుడా, ఏంటిది ఇక్కడ ఫుట్బాల్స్ కూడా పెట్టాడు విజయ్ సార్. భలే మస్తుంది కదా ఈ ర్యాంప్. విజయ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్, ఈరోజు సూపర్ గా ఎంజాయ్ చేయాలి. వామ్మో, ఏమన్నా ఉంది? ఏంటి ఇప్పుడు వారి దేవుడా, నేను రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ గా బాల్ మీదకి వెళ్ళి జంప్ చేయాలా? అర్థమే కావట్లేదే. ఈ సూపర్ స్టార్ షించాను భయపడనే భయపడాడు. డైరెక్ట్ బాల్ మీదకి వెళ్ళి జంప్ చేద్దామా? అది మళ్ళా సూపర్ గా జంప్ చేశాను కదా. ఏ ఉలాలాలలే, ఓ ఉలాలాలలే. వామ్మో, ఇక్కడ పుష్ప చెక్క ముక్క పెట్టారు కదా. ఇక్కడ కొంచెం హార్డ్ గా ఉన్నట్టు నాకు ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అర్థమైపోయింది, ఇక్కడికే నేను వచ్చి ఆగిపోతానని. కానీ నేను ఎట్లనైనా కంప్లీట్. అయ్యయ్యో, ఓం భీం బ్లాక్ మమ్మియా. అమ్మయ్యా, మంత్రం వేసి పైకి వచ్చాను, లేకపోతే కింద పడేవాడిని. మళ్ళీ పడ్డానే. ఓం భీం బ్లాక్ మమ్మియా. అమ్మ దీనమ్మా, ఏంటిది ర్యాంప్ చాలా హార్డ్ గా ఉంది. వామ్మో, ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయాలా ఇప్పుడు? ఏం పర్వాలేదు, ఈ సూపర్ స్టార్ షించాను దేనికి భయపడడు. అయ్యయ్యో, సూపర్ గా వచ్చాను కదా. ఏంటి ఇంకా ర్యాంపు? వామ్మో, ఏంటిది ఇక్కడ రెండుగా ఇలా పెట్టాడు. మధ్యలో నా బైక్ పోయిందనుకో, మధ్యలోనే సందులో పడిపోతాను. షించాన్, చాలా కేర్ఫుల్గా నడుపు ప్లీజ్. కేర్ఫుల్. కింద పడ్డా. ఓం భీం బ్లాక్ మమ్మయ్యా. వామ్మో విజయ్ సార్, ఏంటి ఇంత కష్టమైన ర్యాంప్? సేమ్ మ్యాథ్స్ ఎగ్జామ్ లెక్కనే ఉంది ఇది కూడా. వామ్మో, ఇక్కడ ఇంకా హార్డ్ గా ఉన్నట్టుందిగా. ఏంటి విజయ్ సార్ ఎంజాయ్ చేసే ర్యాంప్ పెట్టమంటే ఇంత హార్డ్ ర్యాంప్ పెట్టాడు? మళ్ళీ అమ్మయ్య బూస్ట్ ఉంది కాబట్టి బతికాను. ఎలా అయినా చేసి నేను ఈసారి గెలవాలి ఈ ర్యాంపులో. ప్రతిసారి లాగానే చీటింగ్ చేసినా పర్వాలేదు, కానీ నేనే పడ్డాను. ఓం భీం బ్లాక్ మమ్మయ్య. మళ్ళీ ఏంటి నా బైక్ రాలేదేంటి? వామ్మో, ఇక్కడ నుంచి నేను నడుచుకుంటా పోవాలా ర్యాంప్ మొత్తం కంప్లీట్ చేయడానికి? వామ్మో, ముందు మంటలున్నాయిరా బాబు. వామ్మో, దాని మీద పడ్డాననుకో ముడ్డి మొత్తం కాలిపోతుంది. కాలింది. నేను మంటల మీదకి వెళ్ళి కాకుండా సైడ్ నుంచి పోతాను. అమ్మా బాగా కాలిందిరా, ముడ్డి వాసిపోయింది. అయ్యయ్యో, ఎర్రగా అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు విజయ్ సార్ కి చెప్పకండి నేను చీటింగ్ చేశానని. అయినా ఇది ఏం అలాంటి ర్యాంప్ కాదు, జస్ట్ టైం పాస్ ర్యాంపేలే. ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఉంటుంది నాకు తెలుసు. ఏంటి బర్గర్లు ఉన్నాయి ముందు? నేను డైరెక్ట్ గా బర్గర్లే ఒప్పించా. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలా? అమ్మ దీనమ్మ, కింద పడ్డాను. వామ్మో, ఇదేంటి నెట్టేస్తుంది నన్ను? ఓ, ఇక్కడ నుంచి జంప్ చేయాలి లేకపోతే మొత్తం కింద పడిపోతాను. అమ్మయ్య, మళ్ళీ ఇలాంటిదే సేమ్ ముందు కూడా ఇంకొకటి ఉంది, దీని మీద కూడా జంప్ అయితే చేసేసాను. వామ్మో, ఇదెందుకు ఎక్కానరా నేను? అయ్యయ్యో అమ్మ, ఈ రోజు నా లక్ సూపర్ గా ఉన్నట్టుంది కదా. భలే ఆడాను కదా నేను ఇక్కడ. అయ్యా, లాస్ట్ కి అయితే బర్గర్ల దాగా వచ్చేబోతున్నాను. ఇక్కడ నుంచి చాలా సింపుల్ గా పడ్డాను. ఓం భీం బ్లాక్
ఉండు మామయ్య. ఈ ర్యాంప్ చాలా హార్డ్ గా ఉంది, మీరందరూ ఒకటేసారి ఆ లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడు నాకు ఒక బైక్ అయితే వస్తుంది. అయ్యా థ్యాంక్ యూ అందరు లైక్ చేసినందుకు, నాకు కేటీఎం బైక్ వచ్చింది. అయ్యా ఇప్పుడు చూడండిరా నేను ఎలా కంప్లీట్ చేస్తాను. అదిగో వచ్చేసాడు సూపర్ స్టార్ శించాను. బర్గర్లు పెట్టారేంట్రా బాబు ఇక్కడ? ఏంటది అక్కడ చాలా మంది ప్రజలున్నారు, అంటే వాళ్ళందరూ నా ఫ్యాన్స్ అన్నమాట. చిచ్చి నా ఫ్యాన్స్ ముందు నేను ఓడిపోతే నా పర్వం తప్పుతుంది. పదరా శించాను, ఇప్పుడు గెలిచేద్దాం డైరెక్ట్ గా. సూపర్ స్టార్ శించాను వీరుడు, ఈ వీరుడికి పోటీ లేదు. అయ్యయ్యో ఈ లాస్ట్ బర్గర్ కొంచెం చాలా ఎత్తుగా ఉంది. ఇప్పుడు చూడండిరా నేను ఎలా ఎక్కడికి రావట్లేదు నాకు. ఎలా అయినా ట్రై చేసి ఎక్కేస్తాను. వామ్మయ్యేంట్రా ఇది బర్గర్ అంత పెద్దగా ఉంది, ఎక్కడమే రావట్లేదు నాకు. ఆ అమ్మ ఫైనల్ గా పైకైతే వచ్చేసాను. ముందు చూసారో వామ్మో స్ప్రైట్ బాటిల్ పెట్టారు ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి అమ్మ బాబా, 7 అదంతా పక్కకి పెడితే నా ఫ్యాన్స్ అందరు నన్ను చూడ్డానికి చూసారా, ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు నన్ను. వస్తున్నాను సూపర్ స్టార్ శించాన్ ఫ్యాన్స్, భయపడకండి నేనే డోరేమనే కాదు. దిగులే చెందకండి ఎందుకంటే మీ సూపర్ స్టార్ వస్తున్నా. అందరు ఎలా ఉన్నారు? వచ్చేసాను. అందరు సెల్ఫీలు దిగాలనుకుంటే వచ్చేసేయండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళు? అంటే వీళ్ళందరూ డోరేమాన్ అనే ఫ్యాన్స్? నేను నా ఫ్యాన్స్ అనుకున్నానే. అసలు నాకెవరు ఫ్యాన్స్ ఉంటారులే, నాకే ఫ్యాన్స్ ఉంటాయి. వీడియో కింద 1000 కమెంట్స్ ఉంటాయిగా శించాన్ శించాన్ అని. అందరూ నాకు ఫ్యాన్స్ ఏ లేరు, అంతా యాక్టింగ్. నేను ఇక్కడ నుంచి దునికే పోతున్నాను ఇప్పుడు, నాకు అసలు ఫ్యాన్స్ ఏ లేర్రా బాబు, ఇక్కడ నుంచి దునికేయాలా? అమ్మ బాబాయ్ నిజంగా నాకే ఫ్యాన్స్ ఉంటే అందరూ కమెంట్ సెక్షన్ లో శించాన్ శించాన్ అని 1000 టైమ్స్ కమెంట్ చేయండి చూద్దాం. నాకు చాలా బాధగా ఉంది, అందరూ అడోరమని ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ ఏ లేరు, నేను దునికేస్తాను ఇక్కడ నుంచి. వామ్మో నిజంగానే దునుకుతున్నానంటే నేను. పారాషూట్ పారాషూట్ ఓపెన్ పారాషూట్! అమ్మ బాబోయ్ పారాషూట్ ఓపెన్ కాకముందే కింద పడ్డానే. అమ్మయ్యా కొంచెం దెబ్బ తాకింది కానీ ఏం పర్వాలేదులే, నా ఫ్యాన్స్ ఉంటే ఈ రోజు నాకు దెబ్బనే తాకేదే కాదు. సరేలే వచ్చేసాను ఇక్కడికి. ఎరే డోరేమాన్ అని నోబిత మీరు వెళ్ళండిరా, ఇంకా నా ర్యాంప్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి ఇంతసేపు చేసావారా ర్యాంప్? ఒక్కడిని వెళ్తే చాలా లేట్ అవుతుంది. అరే డోరేమాన్ నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి వెళ్దాము. వెనక కూర్చో. సరేరా నోబిత వస్తున్నాను, త్వరగా పోనీ. మనము చించాను కనుకంటే ముందే మనమే సరేరా డోరేమాన్, ఇప్పుడు నువ్వే చూస్తావుగా నేను ఎలా నడుపుతానో. నీకు తెలుసు కదా నాకు బైకులు అంటే చాలా ఇష్టం అని. ముందు చూడరా మిసైల్ పెట్టారా? వామ్మో వా, ఒక్కటన్నా పేలిందనుకో కథంరా మన పని. చూడు నేను ఇప్పటి నుంచి ఎలా నడుపుతాను. అందమైన జీవితం అందుకున్న ఓవరం. ఒరే డోరేమాన్ ఆగరా, ఇది కంప్లీట్ కావట్లేదు, ఇది స్కిప్ చేసేద్దామా? నీ గ్యాడ్జెట్ వాడు త్వరగా. అనుకున్న దానికంటే ఇది చాలా హార్డ్ గా ఉందిరా. మరి ముందు చూసావా 2 పైపులు పెట్టారు, 2 పైపుల మధ్యలో నా కాలు ఇరికిన కింద పడిపోతామరా ఇప్పుడు. అరే డోరేమాన్ ఇంకొకసారి చీటింగ్ చేద్దాంరా, ఇదే లాస్ట్ చెప్పాను కదా. అరే నోబిత ఎన్నిసార్లు రా, మొత్తం చీటింగే చేస్తున్నాం, పక్కా శించాన్
ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో చెప్తారు. అరే డోరేమాన్ సారీ రా, ఇక్కడ నుంచి చాలా ఈజీగానే ఉన్నట్టుంది. లాస్ట్ దాకా వచ్చేసాం మనం ఆల్రెడీ. అరే డోరేమాన్ లెఫ్ట్ సైడ్ లో చూడరా, షిన్చాన్ గన్ ఫ్యాన్స్ అనుకుంటా. వాళ్ళు చూడలేదనుకుంటా, అయినా కూడా వాళ్ళు షిన్చాన్ గన్ ఫ్యాన్స్ అని ప్రూఫ్స్ ఏంట్రా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, వాళ్ళలో మన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, అందరూ ఆ షిన్చాన్ గన్ ఫ్యాన్స్ అయినా ఏంటి? ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేసి చెప్పండి, నోబితాకి ఎంత మంది ఫ్యాన్స్, డోరేమాన్ అనియాకి ఎంత మంది ఫ్యాన్స్, ఆ షిన్చాన్ గన్ కి ఎంత మంది ఫ్యాన్స్. మాట్లాడకురా మ్యాజిక్ గీజిక్ అని, అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు విన్నారు అనుకో కమెంట్ చేస్తారు మళ్ళీ. అయ్యా దాటేశాం రా. వామ్మో ఇక్కడ చూసావా, స్ప్రైట్ బాటిల్ పెట్టారా. డోరేమాన్ వాడు కూడా చీటింగ్ చేశాడు అనుకుంటా, నాకు ఎందుకు అనుమానంగా ఉంది. వాళ్ళందరూ నీ ఫ్యాన్సే రా, డోరేమాన్ డోరేమాన్ అంటున్నారు. ఏం పర్వాలేదు రే, షిన్చాన్ గన్ ఫ్యాన్స్ కాదు కదా వాళ్ళు, మన ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు కమెంట్స్ చేసి చెప్పర్లే. ఏమంటారా, బండి ఖరాబ్ అయింది, పొగలు కూడా వస్తున్నాయి. అబ్బాబా కింద పడ్డామరా బాబు, అయ్యయ్యో. అరే డోరేమా నీకేం కాలేదు కదా. అమ్మ బాబాయ్ నాకేం కాలేదు, అమ్మయ్య నాకేం కాలేదు. డోరేమా నీ ఎటు పోతున్నావు? అరే డోరేమా త్వరగా పోదాం పదరా విజయ్ సార్కి, కేక్ కటింగ్ చేపిద్దాము విజయ్ సార్కి. ఇక్కడ చాలా జారుతుంది రా డోరేమాన్. ఆల్ రైట్ పిల్లలు, ర్యాంప్ ఎలా ఉంది, బాగుంది కదా? సూపర్ గా ఉంది సార్, మాకు భలే నచ్చింది. ఓకే ఓకే, మీకు ర్యాంప్ నచ్చింది కదా, చాలా సంతోషం. పిల్లలు మరి మీరైతే కమెంట్ చేయండి, వీళ్ళ 3 మెంబర్స్ లో ఎవరు ఎక్కువ చీటింగ్ చేశారు, ఒకవేళ చీటింగ్ చేస్తే వాళ్ళ పేరు కూడా కమెంట్ చేసి చీటింగ్ చేశారని చెప్పండి. ఏంటి సార్ మీరు కాంపిటీషన్ నాకు చెప్పలేదేంటి, ముందే మీరు ఏదో టైం పాస్ గా పెట్టారనుకున్నాను కదా ర్యాంప్. లేదు లేదు, ఇది టైం పాస్ కాదు, ఇది కాంపిటీషన్. పిల్లలు మీరందరూ మర్చిపోకుండా కమెంట్ చేయండి, ముగ్గురి ఎవరు చీటింగ్ చేశారు అండ్ ఇంకా ఎక్కువ ఎవరు చీటింగ్ చేశారు. అండ్ మీలో చాలా మంది నాకు కూడా కామెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. కింద పడ్డా.